ప్రభునందు ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు మనల్ని ప్రేమించి మరో నూతన నెలలో ప్రవేశపెట్టినందుకై మనంతైన ప్రభు స్తుతించబద్దులమైనా ప్రభుకి ఎన్నో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతిదినం ఇలాగ మనం ఉదయకాలం ఈ వార్మింగ్ అండ్ మార్నింగ్ వేగవచనం పరిచర్య ద్వారా ఇలా కలుసుకుంటూ ప్రవేశిస్తున్న ధనితను బట్టి ప్రభుకి ఎన్నో స్తోత్రాలు. ఇది మీకు ఆత్మీయంగా మేలుకరం ఉంటే మనం ప్రేమించే ఇతరులు కూడా పంపించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఈరోజు ఒక వచనాన్ని చూద్దాం. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతాను, గమనించండి. దుఃఖపడు వారు ధనులు, వారు ఓదార్చబడుదురు. ప్రిలరా, మరి ఈ మత్స్యోత 5వ అధ్యాయంలో 9 ధన్యతలు అంటే వరుసగా రాయబడ్డని మనం గమనిస్తాం ఇదే భాగంలో. మరి ఒక విధంగా వీటిని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఒక పాపి యొక్క మానవుని జీవితంలో వరుస క్రమంలో జరిగే 9 మెట్లు, 9 అనుభవాలు ఒకదాని ఒకటి. ఒకటి, పాపి అయిన మానవుడు మరి నిన్నటి దినాన్ని చూస్తే మొట్టమొదటి ఆత్మవిషయమై దిగులేని వారు ధనులు. వారు దేవుని రాజ్యము, పరలోక రాజ్యం వారి. ఒకటి, ఒక వ్యక్తి తన పాపిని గ్రహించడం అది హృదయం విరిగిపోతే కానీ గ్రహించలేడు. సో అలా విరిగిపోవట అదే ఆత్మవిషయమై దీనిలో అవడం. అలాంటి వ్యక్తి దీనిలో విరిగిపోవడం ఒప్పుకుంటాడు, తద్వారా పరలోక రాజ్యానికి వారసుడు చేయబడతాడు. ఈరోజు 4వ వచనం ఏం చెప్తుందంటే దుఃఖపడువారు దానిలో వారు ఓదార్చబడదు. ప్రియులారా, మరి ఒక మానవుడు తను పాపినని గ్రహించడం లేదా పరిశుద్ధాత్మ పాపినని ఒప్పించడం ద్వారా విరిగిపోయిన మానవుడు విరిగిన హృదయంలో వెంటనే పాపినని గ్రహించిన తర్వాత మానవుడిలో కలిగేది ఏంటంటే ఒప్పుకోవాలనే ఒక ప్రేరేపణతో పాటు ఒక దైవ చిత్తానుసారమైన దుఃఖం. నేను అయ్యో నిజంగా నేను నరకానికి పాత్రుడును, నిజంగా నేను ఎంతో ఘోర పాపిని. అంటే ఒక పాపైన మానవుడు తాను పాపిని గ్రహింపు కలగగానే పరిశుద్ధాత్ముడు సంధించిన పాపని ఒప్పించడంతోనే వెంటనే కలిగే మార్పు ఏంటంటే రెండవది ఒక దైవ చిత్తానుసారమైన దుఃఖం, ఒక ఆత్మసమైన దుఃఖము. అంటే పాపములు ఒప్పుకోనట్టు కొరకైన దుఃఖం పుడుతుంది. అందుకే అదేం చేస్తుంది అంటే ఆ దుఃఖంలో నుండి అతను నిజంగా పాపములు ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఈ దుఃఖము సంతోషమిస్తుంది. అందుకే వెంటనే ఏమంటున్నా అంటే దుఃఖపడు వారు ధనులు, వారు ఓదార్చు. దుఃఖంతో కనుక అంటే నిజమైన పశ్చాత్తాపంతో కనుక మానవుడు పాపిని గ్రహించి ఒప్పుకుంటే ప్రభు అద్భుతంగా వెంటనే క్షమిస్తాడు. యథార్థ హృదయంతో ఒప్పుకోను, ఏ పాపిని ప్రభు విడిచిపెట్టు, ఆయన క్షమించడని ఎవరు చెప్పగలుగుతారు అన్నది. కాబట్టి ప్రతి పాపిని యథార్థంగా నిజమైన పశ్చాత్తాపంతో ఒప్పుకునే మానవుడిని ప్రభు క్షమిస్తాడు. క్షమించడమే కాకుండా వెంటనే క్షమించడం ద్వారా వారికి ఓదార్పు, ఆదరణ, సంతోషం. అంతకుముందే తమ పాపల విషయమైన దుఃఖం ప్రభు క్షమించగానే గొప్ప సంతోషం, దానికి ప్రతిగా దుఃఖానికి ప్రతిగా గొప్ప సంతోషం. అందుకే ఓదార్చబడదురు అంటారు. అందుకే మరి మొదటి కొరింథీ 7వ అధ్యాయంలో ఏముంటుందంటే అంటే లోక సంబంధమైన దుఃఖం అయితే మరణం ఇస్తుంది, కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏం చేస్తుందంటే రక్షణార్థమైన రక్షణార్థమైందంట. దైవ చిత్తానుసారమైన దుఃఖం అది రక్షణ కలిగిస్తుంది. కాబట్టి లోక సంబంధమైనదైతే మరణం ఇస్తుంది. రెండవ కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. ఈ మారు మనసు పుట్టగానే ఇక దుఃఖం ఉండదు, దుఃఖమును పుట్టించదు, ఇక సంతోషం వస్తుంది, క్షమాపణ ఉంటుంది, ఆనందం ఉంటుంది.
అయితే లోక సంబంధ దుఃఖం ఉంది, అది మరణం కలుగు చేస్తుంది. అందుకే ఇక్కడ రెండవ ధన్యత, ఒక పాపైన మానవుడు హృదయంలో తన పాపిని గ్రహింపు కలగడం, ఆత్మీయమే దీనిలో అవడం. అయితే దాన్ని నెక్స్ట్ వెంటనే పాపంలో ఒప్పుకునే దైవచిత్తానుసారము దుఃఖము ఇది ఓదార్పునిస్తుంది. అదే సమయంలో ప్రియులారా, మరి అది శిష్యులు చెప్తున్నాడు కనుక రక్షించబడిన తర్వాత కూడా మన జీవితాల్లో ఒకవేళ ఆయా రకాల పరిస్థితులు సమస్యలు, రక్షించబడిన బిడ్డలుగా నీ జీవితంలో ఏమైనా పరిస్థితులు సమస్యలు పరీక్షలు శోధనలు అనేకమైన వాటితో ఒకవేళ ఎక్కడైనా దుఃఖం దాగుంటే ప్రభు ఎదుకురా, ప్రభు చూడు, ప్రభుకు అప్పగించుకో. ఆయన మరి దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు. మరి మీరు ఓదార్చబడుతు అంటాడు. ఇప్పుడు దుఃఖపడు వారి ధనులు వారు ఓదార్చకూడదు. కాబట్టి ప్రభు మాత్రమే ఆదరణ ఇవ్వగలరు. ఎటువంటి దుఃఖం ఉన్నా, ఎటువంటి పరిస్థితికైనా, ఎటువంటి దుఃఖానికైనా ప్రభు యొక్క మందు ఉంది. ప్రభు చాలినవాడు, ప్రభు మాత్రమే ఆదరణ ఇవ్వగలడు. కొన్ని కొన్నిసార్లు పరిస్థితులు ఉంటాయి, ఒక్కోసారి ఎంతో మనకు దగ్గరగా వారు ఆ పేదగల వారు మన రక్త సంబంధం భర్త భార్య వారు కొన్నిసార్లు కోల్పోయి మరణం ఎడబాటు చేసి ఎవరు తీర్చలేని దుఃఖం ఉంటుంది, ఎంతో గాయం అయితే. కానీ ఒకటి మనుషులు ఎవరు ఆదరించలేరు, నా ప్రభు ఓదార్స్తాడు. ఆయనకు సాధన లేదు, ఆయన ఆదరించే దేవుడు, ఆయన ఓదార్చే దేవుడు. అందుకే దుఃఖపడు వారు ధనులు వారు ఓదార్చకూడదు. కాబట్టి ఈ తొమ్మిది ధన్యతల్లో ఒక మానవుడి జీవితంలో, ఒక పాపైన మానవుడి జీవితంలో అవధానం తోటి కలిగే తొమ్మిది రకాలైన అనుభవాలు, తొమ్మిది మెట్లను చూపిస్తుంది. మొదటిది తన పాపిని విరిగిపోతే ఒక మానవుడు ఖచ్చితంగా అది దైవచిత దుఃఖం పుట్టిస్తుంది, దీని ద్వారా ఓదార్చబడతాడు, క్షమించబడి. ఎలాంటి గొప్ప ఆశీర్వాదం పొందిన వారిని బట్టి ఉందనాలు, లేని వారికి కలిగేటట్టు మనం ప్రభుపక్ష పనిచేద్దాం. అంతేకాదు రక్షించబడి మన జీవితాలు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, ఒకవేళ అనేక పరిస్థితులు కూడా దుఃఖం పుట్టిస్తుంటాయి, కానీ ఒకటి వీటన్నిటిలో ఆదరించేది ఓదార్చేది చాలిన వాడు మన ప్రభు. ఆయనకు అసాధ్యం లేదు, ఆయన విడిచిపెట్టడు. ప్రభు కంటే గొప్పది ఏది కాదు, ఏ సమస్య ఏ పరిస్థితి కూడా. మన ప్రభు అన్నింటిని మించిన వాడు. అందుకు ఒక భక్తుడు ఇలా అన్నాడు, ఎంత పెద్ద కొండంత సమస్యనైనా ఘోరంతగా చూడాలి, అప్పుడు ఆ సమస్యను జయిస్తూ ఉంటాడు. కానీ విచారం ఏంటంటే మనం ఘోరంత సమస్యను కూడా కొండంతగా చూస్తాం. అందుకే చాలాసార్లు కృంగిపోతుంటాం, విచారం గురైపోతూ ఓడిపోతుంటాం. ఇక్కడ ఎందుకంటే మన ప్రభు ఎదుట అవన్నీ చిన్నవే. మన ప్రభు మరి కొండలన్నిటికంటే మించినవాడు. అందుకే భక్తుడు కొండలతోటి నాకు అల్లుచిన సాయం ఎక్కడ నీ తట్టిస్తాను, ఎందుకంటే దానికంటే గొప్పవాడు నువ్వు అని. ఒకటి మన ప్రభు అన్నింటిని మించేవాడు. అట్టి ఆదరణ ప్రభు మనకు అనుగ్రహించగా ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, స్తోత్రాలు, ఈ మాటలు కొందన్నారు నేను వీటిలందరినీ కనిపించాను. చాలు కృప తెచ్చండి, దినమంతటి మామూలు మీరు నడిపించమని, ఈ పరిచయం ముద్రించమని యేసుక్రీస్తు నామ ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి. ఆమెన్, ఆమెన్.